పొడిచింది ప్రపంచంలోనే అతిసుందరమైన నగరాల్లో మేటిగా మన్నన పొందిన భాగ్యనగరం లేతెండలో తలతలలాడుతోంది వివిధ వర్ణాల విలువైన రంగురాళ్లు చేయబడిన పింగాణీ పలకలు వెండి బంగారు రేకులు తాపడం చేసిన చార్మినారు సూర్యుని తొలికిరణాల నులివెచ్చని స్పర్శకి పరవశించి వళ్లంతా కాంతులమయం చేసుకుని మెరుస్తూ చూపరులను మురిపిస్తోంది ఎటుచూసినా విరగగాసిన తోటలు విరబూసిన పూలవనాలు పాటకచేరీలకి సమయం మించిపోతోందన్న ఆదుర్దాతో రకరకాలైన ఫలాలను పురుగులను పిట్టలు గబగబా ఫలహారం కానిచ్చేస్తున్నాయి చార్కమానుల సరసన ఉన్న చార్సుకా చార్సుకాహౌజు కొలనులో ఉన్న చిరుచేపలను చటుక్కున అందుకుని గుటుక్కునమింగుతున్నాయి చార్కమాను తూర్పుకమానులో దిన్నెమీద కూచుని రాచదర్బారు సంగీత విద్వాంసులు షహనాయి మృదంగం మురళి మధ్యలా మొదలైన వాయిద్యాలను పలికిస్తూ అంతటా మధుర సంగీతం నింపుతున్నారు పూలవాసనలచే బరువెక్కిన గాలి అలలమీద తేలిపోతున్న ఆ రాగసుధలు తీయని వార్తాహరులులా నలుమూలలా తిరుగుతూ నగరవాసుల గుండెల్లో మధుర భావనలు చిలుకుతున్నాయి దర్బారు విద్వాంసులు అలా రోజుకి ఐదుసార్లు కచ్చేరీ చేస్తారు ఉత్తర దక్షిణ దిక్కులలో ఉన్న కమానుల మధ్య ఆయుధాలు ధరించిన షాహీ సైన్యం రక్షణగా నిలిచింది ఇహ మిగిలిన పడమటి కమాను ద్వారానే రాచప్రసాదాలకి వెళ్ళాలి నల్లచేవమాను ఎర్రచందనంతో చేసిన ఆ కమాను ద్వారబంధాలను ద్వారాలను బిగించడానికి బంగారు మేకులు వాడారు వాటి నిండా విలువైన రంగురాళ్ళను కళాత్మకంగా పొదిగారు ఆ దర్వాజా పక్కనే ఉన్న రాతి స్తంభాలపై ఖురాను సూక్తులను చెక్కారు అలాగే దుష్టశక్తుల నుండి రాచకుటుంబాన్ని కాపాడటానికి కొన్ని మంత్రాలను మరోవైపు పొందుపరిచారు ఆ ప్రాంతం అంతా కొబ్బరి చెట్లు తమలపాకుల తోటలు ఉన్నాయి ఆ ద్వారం చుట్టూ ఛేదింపరాని ప్రత్యేకమైన రక్షణ వలయం ఉంది రాజభవనాలలోకి వెళ్లాలంటే షేర్ ఏ ఆలి దర్వాజాను దాటి వెళ్ళాలి ఆ దర్వాజాకి బంగారు పోగులతో అల్లిన దట్టమైన తెరవేలాడుతోంది రాచకుటుంబం నివసించే ఎనిమిది అంతస్తుల ఖుదాదాద్ మహల్ రోజూ చూసే నగరవాసులకే అద్భుత వాస్తు అప్సరసలా కనిపిస్తుంది అదిగాక లాల్మహల్ మహల్ గగన్ మహల్ పైకప్పు మీద తోటలు గల హీరామహల్ లాంటి రాచప్రసాదాలు అప్పుడే బద్ధకంగా వలువిర్చుకుంటున్నాయి నగరంలోని పన్నెండు వేల ముహల్లాలలో గల కులీనుల భవనాల్లో చిన్న చిన్న వ్యాపారుల ఉద్యోగుల గూనపెంకల ఇళ్లలో పేదల పూరి గుడిసెల్లో దినచర్య మొదలైంది ఆ ముహల్లాల వీధులలో అటు ఇటుగల పద్నాలుగు వేల భవంతులలో మసీదులు మదరసాలు సత్రాలతో పాటు వీధులకి ఇరువైపులా బారులు తీర్చిన దుకాణాలు ఉన్నాయి ఆమెస్టర్డామ్ కంటే మూడు రెట్లు పెద్దదని డచ్చివారితో పొగడబడ్డ హైదరాబాదులో దొరకని వస్తువంటూ ఏదీ లేదు ఒకవేళ ఉన్నా మరెక్కడా కానరాదు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మచిలీపట్టణం కలంకారి వస్త్రాలు పలంపోర్ వస్త్రాలు శ్రీకాకుళం మస్లినులు చూపరులకు కట్టిపడేస్తాయి అద్భుత పనితనం గల ఏలూరు రాజమండ్రి ఉన్ని తివాసీలు ఒక్క చెదరపు అంగుళం మేరలో ముడికి ముడికి ధారం మార్చుకుంటూ నాలుగు వందల ముడులు వేసిన అపురూప పనితనం గల ఓరుగల్లు తివాసీలు అమీరుల భవంతులలో పాలరాతినేల బిగికౌగిలిలో ఎప్పుడు వాలిపోదామా అని ఎదురుచూస్తుంటాయి కాలు పెట్టగానే పరిమళాలలో ముంచి ఎత్తుతుంది రకరకాల సుగంధ ద్రవ్యాలు అమ్మే వీధి మరో వీధిలో డమాస్కస్లో కూడా జనం ఎగబడి కొనే పిరికివాడిలో కూడా పౌరుషాన్ని రగిలిస్తూ మెరుపుల నవ్వులు నవ్వుతుంటాయి సమీపంలోనే ఉన్న కారువానులో సానపెట్టబడి తలతలలాడుతున్న వజ్రాలు గోమేధికాలు పద్మరాగమనులు వైఢూర్యాలు మరకతాలు కెంపులు కొన్ని దుకాణాలలో రాసులు పోసి ఉన్నాయి ఇవిగాక ముత్యాలు పచ్చలు అద్భుత పనితనం గల బంగారు వెండినగలు ఉన్న ఆ బజార్లలో కాలుపెట్టే ధైర్యం పేదవారెవరికీ ఉండదు అందుకే అది ప్రపంచంలోనే అతిసంపన్న బజారుగా వన్నెకెక్కింది వ్యాపారం ఎక్కువగా కోమట్ల బలిజల చేతుల్లో ఉంది గోలుకొండ సామ్రాజ్యపు నుంచి ఇతర నుంచి సుదూర దేశాలనుంచి వచ్చిన వర్తకులు క్రయ విక్రయాలలో తలమునకలుగా ఉన్నారు అక్కడ కదులుతున్న ఏనుగుల గుర్రాల ఒంటెల పల్లకీల ధ్వనులు చేతులు మారుతున్న పగోడాల సంచుల గలగలలు లక్ష్మీదేవి కాలి అందెల రవలిలా చేస్తున్నాయి ఆమె అక్క ఇనుపగజ్జల తల్లి పెద్దమ్మ అధికారం చెలాయిస్తున్న గూనపెంకుల పూరిగుడిసెలవాడలలో మార్పులేని మరో రోజు మొదలైంది కాయకష్టం చేసుకోవడానికి మగవారు బయటికి వెడితే ఆడవారు ఎడతెగని ఇంటి పనుల్లో మునిగిపోయారు అటు ఇటుగా పదేళ్ల ప్రాయంలో ఉన్న మగపిల్లలు పుట్టచేతబట్టుకున్న తండ్రికి చేదోడువాదోడుగా వెళ్లారు ఆడపిల్లలు మటుకు తల్లికి ఆసరాగా ఉండి అదో ఇదో పని అందుకుంటున్నారు పదేళ్ల ప్రాయంలో ఉన్న పిల్లలందరికీ దాదాపుగా ఆడా మగ తేడా లేకుండా పెళ్లిళ్ళు అయిపోయాయి అన్ని ముహల్లాలోకి భిన్నంగా అందాల అంగడిగా నృత్యగానాల వనిగా సుఖాల గనిగా అత్యంత మృదువైన నాజూకైన అందమైన గులాబీ స్పర్శకి నిలవుగా ఉండే హసీనా బజారులో వేలమంది ఉంటారు అర్ధరాత్రి దాటేదాకా పాటలతో నృత్యాలతో ఆ అంగడి బొమ్మలు జనంగుండెల్లో తియ్యని అంబులు నాటుతారు ఆపై మెచ్చి వెలయిచ్చిన విటుడిని మదనక్రీడలలో తేలుస్తారు అలా దాదాపు రాత్రంతా వల్లుహూనం చేసుకున్న ఆ గణికలు ఇంకా నిద్రలోనే ఉన్నారు అస్తవ్యస్తంగా లేనట్టు ఉన్న వారి దుస్తులను వేష్యమాతలు తార్పుడుగాళ్ళు సరిచేస్తున్నారు వాళ్ల ఇళ్లకి కూతవేటంత దూరంలోనే కళ్ళు అంగడులు ఉన్నాయి వందల కొద్దీ తోలుతిత్తుల కళ్ళు ఆ దుకాణాలలో నిత్యం అమ్ముడుపోతోంది ఆ దుకాణాలలో ఇంకా చడీచప్పుడు లేదు నగరం చుట్టుపక్కల గల గ్రామాలనుంచి అనేకమంది రోజు పాలు పెరుగు కూరగాయలు కట్టెలు తీసుకువచ్చి నగరంలో అమ్ముకుంటారు వీరుగాక అడవిలో వేటాడి పట్టిన రకరకాల పక్షులను కుందేళ్లను ఉడుములను ఇతర జంతువులను అడవి దినుసులను కావిళ్లలో పెట్టుకుని అమ్ముకుంటారు మరికొందరు వివిధ వృత్తి పనివాళ్లు తమ తమ వృత్తికి సంబంధించిన పనిముట్ల సంచి భుజాన మోస్తూ నగరంలోని వీధి వీధి తిరుగుతూ నగరవాసులకి వారికి కావలసిన వస్తువులను వారి వాకిట్లోనే చేసిస్తారు కత్తులు విల్లంబులు బల్లాలు ధరించిన సైనికులు ఇరువైపులా విన్యాసాలు చేస్తున్నారు వారి ముందు వెనుక ఉన్న సంగీతకారులు రకరకాల వాయిద్యాలను మ్రోగిస్తూ సంగీతాన్ని చిందిస్తున్నారు ఆ సైనిక వరుసల మధ్యన బంగారు వెండి పనితనం గల హౌదాలతో కూడిన ఏనుగులు రౌతులు కళ్ళాలు బిగిస్తుంటే సహించక సకలిస్తున్న గుర్రాలు నాట్యకత్తెలు పడుపుగత్తెలు ఊరేగుతున్న పల్లకీలు సంబరంగా సాగిపోతున్నాయి ఎడ్లబండీల మీద ఒంటెల మీద తరలింపబడుతున్న వివిధ రకాలైన సంబరాలతో కూడిన ఆ పెద్ద పటాలం కదులుతున్న నగరంలా ముందుకు సాగిపోతోంది జనం అంతా తమ కార్యక్రమాలను ఆపివేసి వీధికిరువైపులా నుంచుని ఆసక్తిగా చూస్తున్నారు తిత్తి దాగలి సుత్తి పటకారు భుజాన వేసుకున్న ఒక కంచెరి బొగ్గుల సంచి నెత్తిన మోస్తున్న అతని తొమ్మిదేళ్ల కొడుకు ఆ ఊరేగింపు చూస్తూ నుంచుండిపోయారు కంచరి మల్లన్న మోకాళ్ళ మీదికి ముతకధోవతి కట్టుకున్నాడు వంటి మీద అంగీ లాంటిది ఏమీ లేదు నెత్తికి పాగా చుట్టుకున్నాడు చెవులకి రాగిపోగులు ముంజేతికి మురుగులు ఉన్నాయి నల్లని మల్లన్న శరీరం ఆ తెల్లని ఎండకి నలుపు విరిగినట్టుగా కనిపిస్తోంది మల్లన్న కొడుకు కొండన్న కూడా మోకాళ్ళపైకే ముతకధోవతి కట్టుకున్నాడు చొక్కా లేదు కొద్దిపాటి కుచ్చు విడిచి పాగా చుట్టుకున్నాడు చెవులకి వెండిపోగులు చేతులకి వెండి దండగడియేలు ఉన్నాయి అవి కొండన్న పెళ్లికి వాళ్ళత్తగారు పెట్టినవి ఇవిగాక మెడలో పూసల పేరు ఉంది నల్లని అందం ముహన్నిండా నింపుకున్న కొండన్న ఆ అలంకారాలతో బాలకృష్ణుడిలా చూడముచ్చటగా ఉన్నాడు తండ్రి కొడుకులిద్దరికీ చెప్పుల్లేవు ఆ అట్టహాసాన్ని వైభవాన్ని చూసిన తొమ్మిదేళ్ల కొండన్న ఆశ్చర్యంతో కళ్ళు ఆర్పడం మర్చిపోయాడు నెత్తిమీద మోస్తున్న బొగ్గుల బస్తా బరువు మాయమైపోయింది ఎవరు నాన్నా అడిగాడు ఊరేగింపు మించి కళ్ళు తిప్పకుండా ఆయన గోలుకొండ ప్రభువు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా సమాధానం చెప్పాడు మల్లన్న అబ్బా ఒక్క సుల్తాను వెంట ఇంత మంద్యా ఇన్ని ఏనుగులు గుర్రాలు ఒంటెలు పల్లకీలా నేను సుల్తాన్ని అయితే ఎంత బావుండేది అన్నాడు కొండన్న అమాయకంగా ఇష్ అలా మాట్లాడకూడదు ఎవరన్నా విన్నారంటే కొంప మునుగుతుంది వాళ్ళు దొరలు తురక ప్రభువులు పారశీక దేశం నుంచి ఇక్కడికి వచ్చారట పట్టం గట్టుకుని ఏలుతున్నారు ఇలా గొప్పగా ఊరేగుతున్నారు మనం ఎక్కడికి పోలేము పోము కూడా అందుకే మనం ఇంటిల్లి పాది రెక్కలు ముక్కలు చేసుకున్న రోజుకి మూడనాలు కళ్ళ చూస్తే మహా ఎక్కువ కాలం గాకపోతే ఆ మాత్రం కూడా గిట్టుబాటు కాదు అందరూ సుల్తానులు అయితే ఇలా తోపక్కన నుంచి చూసేవాళ్ళెవరుంటారు చెప్పు అన్నాడు మల్లన్న గొంతు తగ్గించి అంతేనా అన్నాడు కొండన్న నిరాశగా అంతగాక మరి ఇంకా మాట్లాడకు పోదాంపా ఇంకా చూద్దాం నాన్న ఆ ఏనుగుల మీద ఉన్న హౌదాలు ఎలా మెరిసిపోతున్నాయో ఆ గుర్రాలు ఎలా చెంగు చెంగున దూకుతున్నాయో ఆ సైనికుల దుస్తులు తలపాగాలు చూడు ఎలా మెరుస్తున్నాయో మనం కూడా ఊరేగింపు వెంట వెడదాం నాన్నా అన్నాడు కొండన్న బొగ్గుల సంచిని నెత్తిమించి భుజం మీదికి మార్చుకుంటూ ఎంత చూసినా ఆ దొరల వెంట ఎంతదిరిగినా బరువు మూత కాళ్ళతీపుడు తప్ప మరేమీ మనకొరగదు దీనికి బదులు ఊళ్ళో తిరిగితే ఏ అమ్మాయిన పిలిచి గిన్నెలు సొట్టల్దీయమంటది మరో తల్లి ఏ చిల్లు చెంబుకో అతుకువేయమంటుంది కొప్పెరలు బాగుచేయడమో కళాయి పెట్టడమో లాంటి పనులేమన్నా దొరికితేనే పొయ్యిలో పిల్లిలేస్తుంది అంటూ మల్లన్న కదిలాడు భుజం మీది బొగ్గుల సంచిని మళ్లీ నెత్తికెత్తుకున్నాడు కొండన్న ఇష్టం లేకపోయినా కాల్లి ఏడ్చుకుంటూ తండ్రి వెనుక నడిచాడు ఆకాశవాణి